సచివాలయ వ్యవస్థతో ప్రజల చెంతకే పాలనని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని జెడ్పీటీసీ నీరుకొండ రామకుమారి సత్యనారాయణ గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు అన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో సచివాలయ ఉద్యోగులు ప్రొహిబిషన్ డిక్లరేషన్ జీవోను ప్రభుత్వం విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ వాలంటీర్ వ్యవస్థలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. ఈ వ్యవస్థల ద్వారా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించడం జరిగిందన్నారు. ఈ వ్యవస్థలో ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఫలితంగా తమ ప్రభుత్వం పట్ల సంతృప్తిని వ్యక్తం ఆశా వర్కర్లందరూ కూడా దయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన అంగన్వాడీ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇదంతా కూడా కాబట్టి కొత్తగా వచ్చిన పేరు కూడా వచ్చి పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాం. వ్యవస్థ లేడీస్ అందరూ కూడా సత్యనారాయణ గారును అప్పారావు గారు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా కూడా ప్రతి డిపార్ట్మెంటు కూడా మన గ్రామంలోనే ఉండాలని సచివాలయాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నీ కూడా ఆర్థికంగా సామాజికంగా మహిళా సాధికారత అన్నీ కూడా ఉండాలని చెప్పేసి ఆయన ఏ పాదయాత్ర చేసేటప్పుడే ప్రజల్ని అన్నీ అనుకరించి ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా మహిళలకు సెక్రటేరియట్ సిబ్బందికి కూడా వాళ్ళు పర్మనెంట్ చేసి వాళ్ళ జీతాలు పెంపొందించి వాళ్ళకి ఆర్థికంగా ఎదగాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆయన ప్రతి ఒక్కరికి కూడా మంచి పనే చేశారు. అందుకని మనం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన్నే మనం గెలిపించుకుంటే మన సచివాలయ సిబ్బంది ఏంటి మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారని చెప్పేసి నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.